అందరికీ నమస్కారం. మనమైతే ప్రజెంట్ నేషనల్ పార్క్ శిల్పారామంలో అయితే ఉన్నాం. ఈరోజు 12D థియేటర్ అయితే మినీ థియేటర్ ఓపెనింగ్ అండి. 15వ తేదీ శుక్రవారం మనకి మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తే కదా, ఇక్కడ మనకి శిల్పారామంకి పోయే రూట్లో ఉంటుంది. ఇది మనకు రైట్ సైడ్ అయితే వస్తుంది. లోపలంతా కూడా బెలూన్ డెకరేషన్ అంతా కూడా ఓపెన్ చేసి టెస్టింగ్ అయితే చేస్తున్నారు. మనకు వీడియో దీంట్లో తీసుకునేకి అయితే రాదండి, కానీ మనకి మీకు చూపిస్తాను 12D మినీ థియేటర్ ఏమేమి దీంట్లో మనకు మూవీస్ వేస్తారు. 15-20 మినిట్స్ అయితే ఉంటుంది వీడియో, ఇది ఎలా ఉంటుంది అంతా కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేసి మీకు టోటల్ రిజల్ట్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి వీడియో ఇంకా కొంతమందికి అయితే తెలుస్తుంది. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫస్ట్ టైం మన అనంతపురంలో 12D మినీ థియేటర్ శిల్పారామం నేషనల్ పార్క్ హైదరాబాద్ హైవే రోడ్. ఓకే అండి, మనం నేషనల్ పార్క్ బయట అయితే ఉన్నాం. ఇప్పుడు నేషనల్ పార్క్ ఎంట్రన్స్లో మెయిన్ గేట్ ఉండింది కదా పాతది, దాని నుంచి అయితే ఎంటర్ కావచ్చు. లేదంటే కదా ఇంకో గేట్ ఉంది కదా శిల్పారామం గేట్, అక్కడ నుంచి కూడా ఎంటర్ అయితే కావచ్చు. కానీ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయితేమో మనకి ఇలా బయట పక్కన బోర్డు కూడా వేశారు చూడండి ఓపెనింగ్ అనేసి. ఎప్పుడైతే మనం లోపలికి వచ్చామంటే శిల్పారామంకి వచ్చే రూట్లో మనకు రైట్ సైడ్ అనేది వస్తుంది థియేటర్. లాస్ట్ టైం కూడా మీకు వీడియో అయితే పెట్టాను ఫుల్ వీడియో, మనకి ఇంట్లో రెడీ చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అంత అరేంజ్మెంట్స్ ఏమేమి చేసినారో అంతా కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఇదే అండి 12D మినీ థియేటర్ మన అనంతపురంలో ఫస్ట్ టైము. ఇది శిల్పారామం పోయే రూటు, ఇదే 12D మినీ థియేటర్. ఇక్కడ వచ్చేసి మనము గేట్లో నుంచి ఎంట్రన్స్ అయితే వచ్చేది. దీని పక్కన మనకు విలేజ్ మ్యూజియం అనేది ఉంటుంది. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది. ఈ బెలూన్ డెకరేషన్ తర్వాత వచ్చేసి అంతా రెడీ అయింది, లోపల పూజ కూడా అయింది. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం, లోపల పక్కన ఎలా చేశారో అంతా కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ టైం మనకు లైటింగ్ అంతా అవన్నీ లేవు కదా, ఇప్పుడు అంతా కూడా ఉన్నాయి. ఇది వచ్చి టికెట్ కౌంటరు, మీకు టికెట్ కౌంటర్ కూడా చూపిస్తాను లోపల నుంచి. మెయిన్ శ్యామ్ సుందర్ రెడ్డి సార్ అని చెప్పేసి సీఈఓ అంట అండి, ఆ సార్ కోసం వెయిటింగ్. ఇంకా ఆ సార్ అయితే రాలేదు, ఆ సార్ కోసం వెయిటింగ్. ఇది టికెట్ కౌంటరు, టికెట్ కౌంటర్ పక్కనే మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుందండి. ఎందుకంటే లోపల పక్కన మనకి సినిమా మూవీ ప్లే అయ్యేటప్పుడు వెయిటింగ్ చేయడానికి అయితే ఉంది. అలాగే మనం లోపలికి ఎంటర్ అయితే కానీ ఇక్కడ వీళ్ళు అయితే టెస్టింగ్ చేస్తున్నారు ప్రజెంట్. మనం కొంచెం శాంపుల్ అయితే వీడియో తీసుకున్నాము. ఇదంతా కూడా సీటింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది, మీకు లైట్ ఇస్తే వేసినాక చూపిస్తాను చూడండి. ఇవన్నీ పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ స్క్రీన్, లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి స్క్రీన్ అయితే ఇంకా పెట్టిన లేదు, ఇప్పుడైతే స్క్రీన్ అయితే పెట్టారు. స్పీకర్స్ అంట, తర్వాత వచ్చేసి పైన మనకు స్నో రెయిన్ ఎఫెక్టు, తర్వాత ఫాగ్ ఎఫెక్టు ఇవన్నీ కూడా పెట్టారు. మీరు చూడవచ్చు లైటింగ్ అంతా చూస్తున్నారు కదా. అలాగే సీట్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్మెంట్ అయితే చేసారు. ఇప్పుడు మీకు చిన్న శాంపుల్ వీడియో అయితే ఉంది, ప్లే చేసి చూపిస్తాను చూడండి. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం నేషనల్ పార్క్కి వచ్చినప్పుడు కూడా చూడొచ్చు, లేదంటే కదా డైరెక్ట్గా వచ్చి కూడా మూవీ అయితే చూడొచ్చు. సౌండ్ దగ్గివా వీడియో దగ్గర మ్యూజిక్ వస్తుంది. ఓకేనా మిల్లి మిల్లి. ఓకే అండి, ఇప్పుడైతే మనము మోషన్ చైర్లో అయితే కూర్చున్నాం. ఇక్కడైతే థియేటర్ అంతా కూడా రెడీ చేశారు, సిఈ సార్ కోసమే వెయిటింగ్ అందరూ కూడా సార్ దారిలో ఉన్నారు. ఇది వచ్చేసి మనకి మూవీ ఏదో ప్లే అవుతుందో అలాగే మోషన్ అయితే జరుగుతుంది. అక్కడ ఏమైతే ఎఫెక్ట్ వస్తుందో దాని విధంగా ఇక్కడ మోషన్ అనేది వస్తుంది. అలాగే రైన్ ఎఫెక్ట్ కానీ అదంతా కూడా ఎక్స్ట్రా అన్ని ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. ఎలా ఉంటుందో అంతా కూడా మీకు చూపిస్తాను లైవ్గా. మీరు కూడా వెయిట్ చేయండి వీడియో కోసం, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇట్లా రా అన్న, అది తీసుకున్నాం అప్పుడే, మీకు తీస్తాను కావాలండి. ఓకేనా, తర్వాత టైమింగ్ వచ్చి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7:30-8 వరకు అయితే ఉంటుంది. 3 ఇయర్స్ అబో టికెట్ ప్రైస్ వచ్చి 8 రూపీస్ అండి ఎవరికైనా సరే.
ఓకే అండి, ఇలాగా మనకి స్పెట్స్ అయితే ఇస్తారు, 3D స్పెట్స్ అనేది ఇస్తారు. ఎలా ఎఫెక్ట్ అంతా వస్తుందని చెప్పేసి మనం చూద్దాం, ఎలా వస్తుంది ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్తాను. ఓకే అండి, ఇదైతే బబుల్ మిషన్. అలాగే మనకి పైన చూసిన 2 ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి, 2 ప్రొజెక్టర్ నుంచి ప్రొజెక్షన్ అయితే అవుతుంది ఇది. తర్వాత సార్ అయితే వచ్చారు, శ్యామసుందర్ రెడ్డి సార్ CEO, మొత్తం శిల్పారామంకి హెడ్ అండి CEO. ఇప్పుడు మనం వెళ్తే బయటికి వెళ్దాం. శ్యామసుందర్ రెడ్డి సార్ CEO అండి, మొత్తం శిల్పారామంకి, ఆంధ్రప్రదేశ్ శిల్పారామంకి CEO అండి. ఇంటరింగ్ చేసి ఇప్పుడు అయితే మనకి లోపల పక్కన వీడియో కూడా టెస్టింగ్ అయితే చేస్తారు, అలాగే ఇంటర్వ్యూ కూడా చూసుకున్నాం సార్. కేక్ కటింగ్ కూడా ఉంది. అప్పుడే అన్ని పీకేశారు అంతా. చిన్న ఇంటర్వ్యూ ఉందండి, బయట ఇంటర్వ్యూ ఉంది, అది అయిపోయిన తర్వాత మనకి ఏడో పక్కన వీడియో అనేది ట్రైలర్ అయితే అంటే టెస్టింగ్ మనకు అంతా కూడా షో అయితే చూపిస్తారు. అది ఎలా ఉండిపోతుంది అంత ఎక్స్పీరియన్స్ చూడండి మీరు కూడా. వచ్చేస్తాడు సార్ సెల్లు లేదు. అనంతపురం పట్టణంలో మనము 12D కాన్సెప్ట్ ఈ పిల్లలకు పెద్దలకు ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ 12 డైరెక్షన్స్లో మనకు అడ్వెంచర్ వ్యూస్ చూపించేదానికి వీలవుతుంది. అలానే అడ్వెంచర్స్ కానీ థ్రిల్లింగ్ కానీ ర్యాష్ ఇవి మూవీస్ హర్రర్ మూవీస్ కానీ అదర్వైజ్ ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏదైనా టెక్నికల్ కానీ ఏదైనా సైంటిఫిక్గా కానీ విత్ ఆల్ మూమెంట్స్తో థియేటర్స్ ఈ థియేటరు యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఏదైనా మా పబ్లిక్ కూడా చాలామందికి ఇక్కడ వచ్చి చూసేదానికి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లలో ఉండేది ఇక్కడ మన అనంతపూర్ టౌన్లో కూడా ఫస్ట్ టైం అనుకుంటాను ఇది రావడము. ఇప్పుడు కొన్ని వేరే ప్లేసెస్లో పెట్టినవి కూడా బాగా రన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా పీపుల్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ఇది కొత్తగా పెట్టడం జరిగింది. దీన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలానే ఈ ప్రిమిసెస్ కూడా నీట్గా పెట్టుకోవాలా, నా ప్రిమిసెస్ కూడా ఇప్పుడు ఫౌంటైన్ కూడా పనిచేస్తుంది కదా, ఫౌంటైన్
గజిబోస్ కూడా, కొత్త గజిబోస్ కూడా, ఫోటో షూట్స్ కు వారంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం ఫెస్టివల్ నిర్వహించేదానికి యూజ్ అవుతుంది. కళ్యాణ మంటపము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇలా థియేటర్స్ ఎన్ని చోట్ల పెట్టారు సార్? ఇది మూడోది. ఇప్పుడు కడప ఒకటి ఉంది, తిరుపతి అండ్ ఇక్కడ అనంతపురం. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పెట్టున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ పెట్టింది టోటల్ ఈ రెండింటికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీది, కొత్త టెక్నాలజీతో పెట్టింది. కాబట్టి ఇక్కడ సీటింగ్ కెపాసిటీ 24 సీట్స్. ఓకే, థ్యాంక్ యూ. మీరు మన సీఓ సార్ మన అనంతపురం పట్టణానికి ఇది ఒక పెద్ద అసెట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకు కూడా పెద్ద పెద్ద పట్టణాలు ఇప్పుడైతే స్పెసిఫిక్ చేయాలి క్వాలిటీ చూడండి ఎలా ఉంటుంది అంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఆల్రెడీ మీరు చూసిండారు 3D, కానీ ఇది క్వాలిటీ. ఇక అందరూ అయితే కూర్చున్నాము అండ్ సార్ కూడా వచ్చారు కదా ఇంతకుముందు, అంతా కూడా చూడండి. ఇంకాసేపటి అయితే షో స్టార్ట్ అవుతుంది, చూద్దాం. కాసేపటి అయితే షో అయితే స్టార్ట్ అవుతుందండి. అందరం అయితే వచ్చాము, ఎలా ఉంటుంది అంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే చేసి చూపిస్తాను. ఓకే అండి, లైట్స్ అయితే ఆఫ్ అవుతాయి అండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, కానీ ఆ రైన్ ఎఫెక్ట్ అంటే అవన్నీ తెలీదు. మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తాం ఎలా ఉంటుందో చూడడానికి. చైర్స్ అన్ని కూడా
మనకు స్మెల్ వస్తుందండి. అంటే ఇక్కడ పూల వాసన వచ్చిన పూల చెట్లు అన్నీ వచ్చినప్పుడు మనకి కూడా ఆ స్మెల్ అనేది వస్తుంది. ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఎక్కువ రైన్ ఎఫెక్ట్ అయితే వచ్చిందండి. అలాగా మనకు మొత్తం ఇప్పుడు మీరు చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఇక్కడ అంతా కూడా చూడొచ్చు మీరు, మొత్తం అంతా తేమ తేమ ఫుల్గా వాటర్ అంతా చూడొచ్చు మీరు. నేను కాలుతో అంటున్నా ఈ పైప్స్ అనేది కూడా ఏదైనా ఎఫెక్ట్ వచ్చినప్పుడు పైప్స్ అన్నీ కూడా అల్లాడతాయి. అది కూడా మీకు మధ్యలో వీడియో అయితే ఉంది, చూడండి. కంటిన్యూగా వీడియో చూసి మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇక్కడ సీట్స్ అన్నీ కూడా నానిపోయినాయి, మీరు చూడొచ్చు. అంతగా అయితే వాటర్ స్ప్రింకింగ్ కానీ ఆ రైన్ ఎఫెక్ట్ తర్వాత వచ్చేసి ఆ బబుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి వచ్చి వీడియో చూడండి థియేటర్. ఓకే అండి, చూసారు కదా, చూడండి అసలుకి మొత్తం అంతా నా హెయిర్ నానిపోయింది. అసలుకి ఎఫెక్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ట్వల్డి మినీ థియేటర్ శిల్పారామం. ఓకే ప్రెజెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.